ఇలాంటి పరిపక్వత లేని మనస్తత్వం ఈరోజు వయస్సు మేర్పడుతున్నప్పటికీ కూడా, లేదా మనిషి పెరుగుతున్నా, పర్సనాలిటీ పెరుగుతున్నా, వయస్సు పెరుగుతున్నా ఈ బుద్ధి లేనటువంటి మనస్తత్వం మనలో కొంతమందికి లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. భార్య మార్నింగ్ 5 గంటలకు లేస్తుంది, లేచి తన ఇంటి పని మొదలు పెడుతుంది, పిల్లల్ని రెడీ చేసుకుంటుంది, కష్టపడి వాళ్ళకి కావలసినటువంటి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటుంది, వాళ్ళ పుస్తకాలు సర్దిపెడుతుంది, యూనిఫామ్ రెడీ చేసుకుంటుంది, స్నానం చేయిస్తుంది. ఈ లోపల మరొక వైపు వంట చేయడం మొదలు పెడుతుంది. 8 గంటలు 8:30 గంటలకల్లా పిల్లల్ని రెడీ చేసుకుని, స్కూల్కి రెడీ చేసుకుని, వాళ్ళని తీసుకెళ్ళి దింపాల్సి వస్తే దింపి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి వంట పని చేసేసుకుంటుంది. ఈ లోపల గబగబా తాను రెడీ అవుతుంది. గబగబా రెడీ అయ్యి తాను టీ తాగకపోయినా, తాను టిఫిన్ చేయకపోయినా, గబగబా బ్యాగ్ తీసుకొని గబగబా పరుగు పరున బస్ స్టాండ్కి వెళ్ళి నిలబడుతుంది. దేనికోసం? ఉద్యోగం చేయాలి కాబట్టి. ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదు కాబట్టి. భర్త అనేవాడు ఉన్నాడు కానీ సోమరిపోతులాగా బాధ్యత లేకుండా ఉద్యోగం చేయకుండా ఇష్టానుసారంగా తింటున్నాడు, పడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. ఇదే వాడి పని. భార్య మరలా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఉద్యోగం చేసి మరలా పరుగు పరుగున అలసిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల బాగోగులు చూసుకొని, మళ్ళీ ఇంటి పని, వంట పని, మళ్ళీ ఇంట్లో నన్ను అన్నీ చూసుకొని 9:30 అవుతుంది 10 అవుతుంది ఈ భర్త వస్తాడు. అవును, నెలాఖరు వచ్చింది కదా, జీతం వచ్చిందా? ఇచ్చారండి, జీతం ఇచ్చారు, తీసుకురా. అది కాదండి, నేను సంపాదించిన జీతం అంతా మీరు తీసుకెళ్ళిపోయి తాగేస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే మరి పిల్లల సంగతి ఏమిటి? వాళ్ళ చదువు సంగతి ఏమిటి? ఇంటికి కట్టాల్సిన రెంట్ సంగతి ఏమిటి? కొనుక్కోవాల్సినటువంటి సరుకులు సంగతి ఏమిటి? నోరు మూయి పిచ్చి వాగుళ్ళు వాగమాకం, తీసుకురా. అది కాదండి, ఒక్కసారి ఇంటి గురించి ఆలోచించండి. ఏ అమాత్రం జ్ఞానం నాకు లేదనుకుంటున్నావా? నేను మనిషిని కాదనుకుంటున్నావా అని చెప్పి గబగబా వెళ్ళి ఆ బ్యాగ్లో ఉన్న శాలరీ కాస్త తీసేసుకుంటాడు, ఆ జీతం కాస్త తీసేసుకుంటాడు, వెళ్తాడు, తాగుతాడు, తందనాలాడతాడు, తిరుగుతాడు, ఆ డబ్బు మొత్తం ఖర్చు చేసేస్తాడు. మళ్ళీ వస్తే ఏమంటాడు? ఇదిగో మీ నాయన నాకు వాగ్దానం చేశాడు పెళ్ళప్పుడు. ఏమని? 5 లక్షలు కట్నం ఇస్తానన్న 1 లక్ష ఇచ్చాడు, పోయి పట్టుకురా 4 లక్షల రూపాయలు. పెళ్ళప్పుడు నాకు వాగ్దానం చేశాడు ఏమని? ఇల్లు రాసిస్తానన్నాడు, ఇంకా రాసివ్వలేదు, పో పట్టుకురా ఇల్లు పట్టుకురా. వెళ్ళప్పుడు అన్నాడు కారు కొనిపెడతానన్నాడు, ఇప్పుడు దాకా కారు కొనిపెట్ల, పో కారు పట్టుకురా. వెళ్ళింది, ఇంటి పత్రాలు తెచ్చింది, వెళ్ళింది, కారు తీసుకొచ్చి పెట్టింది, వెళ్ళింది, బ్యాంకులు తీసుకొచ్చి డబ్బులు పెట్టింది. ఈ గాడిదికి భార్య అవసరంలా, భార్య బాగోగులు అవసరంలా, భార్య సుఖం అవసరంలా, భార్య తింటుందో తింటం లేదో అవసరంలా, ఈ గాడిదికి కావాల్సింది మాత్రం భార్య జీతం, భార్య తీసుకొచ్చినటువంటి డబ్బు, కట్నం కావాలి. భార్య కట్నం కావాలి, భార్య జీతం కావాలి, భార్య తీసుకొచ్చిన కారు కావాలి, భార్య తరఫు వాళ్ళు ఇచ్చినటువంటి ఇల్లు కావాలి, ఆ ఇంట్లో వీడు పడుకోవాలి, తినాలి, తాగాలి. కానీ భార్య అవసరంలా. వీడి మెంటాలిటీ ఏమిటో చెప్పండి. నువ్వు నాకు అవసరంలా, కానీ నీ జీతం మాత్రం కావాలి. నువ్వు నాకు అవసరంలా, కానీ నీ ఆస్తి మాత్రం కావాలి. నువ్వు నాకు అవసరంలా, మీ నాయన మీ అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రం కావాలి. ఎవడు వీడు? బుద్ధి లేనివాడు. వద్దు, కానీ నీ ఆస్తి నాకు కావాలి. నువ్వొద్దు, కానీ నీ సంపాదన నాకు కావాలి. నువ్వొద్దు, కానీ నువ్వు సాధించి పెట్టావే ఆస్తిపాస్తులు అవి మాత్రం నాకు కావాలి. ఎంత బుద్ధి లేనివాడు అండి. ఎవడు వీడు? బుద్ధి లేనివాడు, మానసిక పరిపక్వత లేనివాడు. కాదంటారా? కొంచెం సూటిగా మాట్లాడుతుంటే మీలో కొంతమందికి లోపల రుసరుస దయచేసి నన్ను అపార్థం చేసుకోమాకండి. అపార్థమైనటువంటి జీవితము, అర్థం లేనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి సహోదరులు, అలాగే సహోదరులు వినండి జాగ్రత్తగా. ఏ భార్య కష్టపడి సంపాదించి ఇంటికి తీసుకొచ్చి పెడితే, ఏ భర్త బాధ్యత లేకుండా తిని పెడుతున్నాడో, తిని పెట్టి మరీ ఆ భార్య మీద రుసరుసలాడుతున్నాడో, ఆ భార్యను హింసిస్తున్నాడో, అటువంటి భర్త బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు. ఇది బుద్ధి లేని మనస్తత్వం, మెంటల్గా మెచ్యూరిటీ లేనటువంటి వారిలో కనిపించే విధానము అంటాం. ఇది మైండ్ మెచ్యూరిటీ లేనటువంటి మనస్తత్వం. అటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి ఈ వాక్యం వింటున్నప్పుడన్నా బ్రతుకును మార్చుకోవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాం.